వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల నిన్న అరెస్టు తీవ్ర దుమారం రేపింది. అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో నుంచి పోలీసుల కన్నుగప్పి ఆ ప్రగతి భవన్ వైపు వెళ్తుండగా పోలీసులు కూడా అడ్డుకున్నారు. అడ్డుకొని ఆమెను ఆ ప్రగతి భవన్ వైపు వెళ్లకుండా కూడా పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. అయితే ఆమెను కారులో నుంచి బయటికి తీసుకురావాలని పోలీసులు ఎంత ప్రయత్నించినా షర్మిల మాత్రం కారు డోర్స్ ఓపెన్ చేయకపోవడంతో ఆ క్రేన్ సహాయంతో ఆ యొక్క వాహనాన్ని అలానే ఆ ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అక్కడ నాటకీయ పరిణామ నేపథ్యంలో 2 పంజగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు షర్మిల పైన తో పాటు మరో 7 పైన. అయితే రాత్రి ఆ సమయంలో నాంపల్లి కోర్టులో కూడా హాజరుపరిచారు 7. అయితే ఈ నేపథ్యంలో చూస్తే కోర్టులో కూడా వాదనలు చాలా వాదనలు కూడా కొనసాగాయి. షర్మిల అరెస్టు పూర్తిగా అక్రమం అని చెప్పి కూడా షర్మిల తరఫు న్యాయవాది కూడా దీనికి సంబంధించి వాదనలు వినిపించాడు. మరోవైపు ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించారు. ఎందుకంటే శాంతి భద్రతలకు పూర్తిగా ఆటంకం కల్పించే విధంగా షర్మిల చేస్తుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఆమెను అరెస్టు చేశామని చెప్పి కూడా ఆ యొక్క ప్రభుత్వం తరఫున వాదనలు కూడా వినిపించారు. అయితే ఈ నేపథ్యంలో వాదనలు విన్న ఆ జడ్జి సొంత పూచీకత్తో షర్మిలతో పాటు మరో 7 కూడా బెయిల్ మంజూరు చేశారు. అయితే నిన్న రాత్రి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆ నాంపల్లి కోర్టు నుంచి ఇంటికి చేరుకున్న షర్మిల టీఆర్ఎస్ పార్టీ పైన తీవ్ర ఆరోపణలు కూడా చేసింది, ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఎందుకంటే టీఆర్ఎస్ కార్యకర్తలు కాదు, వారు గుండాల్లో వ్యవహరించారు, మనము అసలు పాకిస్తాన్ లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా అని చెప్పి కూడా ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకంటే శాంతియుతంగా చేస్తున్న తన పాదయాత్రను టీఆర్ఎస్ గుండాలు అడ్డుకోవడమే కాకుండా వాహనాలకు నిప్పు పెట్టడము, వాహనాలను ధ్వంసం చేయడము, వారి పైన కేసులు నమోదు చేయాల్సి పోయి తమ కార్యకర్తల పైన కేసులు నమోదు చేశారు. అంటే ప్రభుత్వం నాకు కార్యకర్తల పనిచేస్తున్నారు పోలీసులు అనేది మాత్రం తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము రేపటి నుంచి ఈ యొక్క పాదయాత్ర మొదలు పెడతాను, యథావిధిగానే యొక్క పాదయాత్ర కూడా కొనసాగుతుందని చెప్పింది. అయితే పవన్ షర్మిల అరెస్ట్ పై గవర్నర్ ట్వీట్ చేశారు, దాని గురించి చెప్పండి. అయితే షర్మిల అరెస్ట్ పై గవర్నర్ కూడా ట్వీట్ చేసింది. ఒక మహిళను ఇలా అంటే దీనికి సంబంధించి కారులో ఉండగానే ఇలా అరెస్టు చేయడము తీవ్రంగా పరిగణించింది. ఎందుకంటే మహిళను సమాజంలో గౌరవించాల్సింది పోయి పోలీసులు ఇలా కారులో ఉండగానే ఇట్లా క్రేన్ సహాయంతో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం పట్ల ట్వీట్ చేసింది. దీనిపైన దీనికి సంబంధించి మహిళా లోకం కూడా తలదించుకునేలా చేసింది అనేది మాత్రము గవర్నర్ యొక్క సారాంశంగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చూస్తే మాత్రము తెలంగాణ ప్రభుత్వము ఆ యొక్క షర్మిల పాదయాత్ర చాలా 3500 కిలోమీటర్ల పొడవున కొనసాగుతున్న నేపథ్యంలోనే చాలా ఆదరణ వస్తున్న కార్యక్రమం కాబట్టి ఇలా తెలంగాణ గుండెల్లా వ్యవహరించారనేది మాత్రము వైఎస్ షర్మిల చేస్తున్న ఆరోపణ. ముఖ్యంగా చూస్తే మాత్రం ఇందులో విన్నా మాత్రం చాలా నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే పవన్ మళ్ళీ పాదయాత్ర ఎప్పటి నుంచి కొనసాగే అవకాశం కనిపిస్తుంది? పాదయాత్ర మాత్రం రేపటి నుంచి యథావిధిగా కొనసాగుతుందని చెప్పి కూడా వైఎస్ షర్మిల నిన్న బెయిల్ పైన విడుదలైన తర్వాత మాట్లాడుతూ చెప్పింది. ఎందుకంటే తాను ఎవరికి భయపడను, తాను దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజలను ఎలా మోసం చేస్తుంది అనే దానిపైనే దీనికి సంబంధించి ఒక మాట్లాడాను, కాబట్టి ఇలా దీనికి సంబంధించి ప్రభుత్వము ఇలా చేస్తుందని చెప్పి కూడా తను అనుకోలేదు. కేవలము తనకు వస్తున్న ఆదరణ మాత్రమే జీర్ణించుకోలేక తెలంగాణ ప్రభుత్వం ఇలా చేస్తుందని మాత్రము వైఎస్ షర్మిల అంటున్నారు. రేపటి నుంచి యథావిధిగా పాదయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి పాదయాత్రకు కోర్టు కూడా షరతో కూడిన అనుమతులు కూడా ఇచ్చిన నేపథ్యంలో పాదయాత్ర కొనసాగిస్తామని చెప్పి కూడా వైఎస్ షర్మిల చెప్పారు. అయితే పాదయాత్ర రైట్, థ్యాంక్ యూ పవన్.